హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టీరియస్ మైండ్స్. ఈరోజు మన ఛానల్లో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకుందాం. మనం ఇస్రో గురించి ఒక సిరీస్ చేస్తున్నాం. ఆ సిరీస్లో ఇదే మొదటి వీడియో. ఈ వీడియోని మీరు చాలా జాగ్రత్తగా వినండి, మరియు చివరి వరకు చూడండి. సరే, ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. అసలు ఇస్రో ఏంటి, అసలు మనం ఇస్రో గురించి ఎందుకు మాట్లాడుకోవాలి, ఇట్లాంటి విషయాలన్నింటినీ కానీ మనం ముందు తీసుకున్నట్లయితే, ఇస్రో అంటే మన ఇండియన్ స్పేస్ రాకెట్ సైన్స్ ఆర్గనైజేషన్. సరే, ఇప్పుడు మనం చూద్దాం మనిషికి మరియు ఒక జంతువుకి మధ్య తేడాలనేవి ఏముంటాయి. క్యూరియాసిటీ, ఈ క్యూరియాసిటీ మనల్ని స్పేస్ విభాగంలో కూడా చాలా ముందుకు తీసుకెళ్ళింది. అదేవిధంగా మన ఇండియాలో ఆ స్పేస్లో రాకెట్స్ మరియు శాటిలైట్స్ అనేవి మనం ఈ ఇస్రోనే వాడుకుంటున్నాం. ఇప్పుడు మనం అదే కానీ అమెరికాలో చూసినట్లయితే నాసా అండ్ స్పేస్ ఎక్స్ ఉన్నాయి. సరే, ఈ విషయాలన్నింటినీ మనం పక్కన పెడదాం. ఫస్ట్ ఇప్పుడు మనం ఇస్రో గురించి మాట్లాడుకుందాం. ఇస్రో స్టార్ట్ చేసినప్పుడు కొత్తల్లో మన దేశంలో తిండి తినడానికి గతి లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారనే విషయాన్ని మనకు చాలా తెలుసు. ఆ విషయాన్ని చూసి మనం ఎన్నోసార్లు మనసులో బాధపడి ఉంటాం. చాలామంది అయితే కన్నీళ్ళు కూడా పెట్టుకుంటారు. పాయింట్కి వస్తే, మన దేశంలో పక్కనోడు పైకి వస్తున్నాడు అంటే వాడు వరవలేడు. అదేవిధంగా ఇస్రోని కూడా దెబ్బతీయటం కోసం ఇస్రో మీద మెమ్స్ అండ్ ట్రోల్స్ అనేవి మన సొంత దేశంలోనే అది ఏం చేయగలదు అది ఇది అని చెప్పి చాలా దారుణమైన ట్వీట్ అండ్ ట్రోల్స్ అనేవి చాలా వినిపించాయి. మరి మన దేశంలో కరప్షన్ అండ్ పాలిటిక్స్ ఎంత ఎక్కువ ఉంటుందో అది అందరికీ తెలిసిన విషయమే. వాటి గురించి మనం మాట్లాడుకుంటూ పోతే ఈ ఎపిసోడ్ అనేది వేస్ట్ అవుతుంది. కాబట్టి మనం ఇప్పుడు ఈ ఎపిసోడ్లో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడదాం. 1 minute T-40 seconds. Computer put a hold, don't launch it. Computer says don't launch it. I am the failure. It was a failure. First time I experienced my failure. How do you manage the failure? Yeah. Success I can manage. So at that time, a great man, a great leader, Professor Satish Dhawan. Manam, ISRO life అనేది చూసుకుంటే జస్ట్ కేవలం ఇస్రో పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు దాని యొక్క లైఫ్ అనేది మనం చూసుకున్నట్లయితే ఎన్నో అడ్డంకులు, ఎన్నో దెబ్బలు, ఎన్నో ఎదురు దెబ్బలు, ఎన్నో అవమానాలు అన్నీ ఫేస్ చేశారు. మళ్ళీ చాలా విజయాలు, చాలా అవార్డ్స్, చాలా అసలు రాకెట్ ఎక్కడ కనిపెట్టారు, రాకెట్ అనేది ఫస్ట్ చైనాలో కనిపెట్టినట్టు వరల్డ్కి తెలుసు. కానీ మన భారతదేశంలో వాళ్ళకి మాత్రమే తెలుసు రాకెట్ అనేది ఫస్ట్ కనిపెట్టింది ఒక ఇండియన్, అది కాకుండా టిప్పు సుల్తాన్ మొదటి రాకెట్ కనిపెట్టాడు. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. కానీ ఆ విషయం ఎవరికి తెలియదు. మన దురదృష్టం ప్రకారం అది వరల్డ్ మొత్తం తిరిగింది, ప్రతి ఒక్క కంట్రీని కూడా టచ్ చేయడం జరిగింది. కానీ మళ్ళీ తిరిగి మన ఇండియాకే వచ్చి అదేదో ఫారిన్ కంట్రీస్లో కనిపెట్టినట్టు మనం దాన్ని మళ్ళీ నేర్చుకోవాల్సి వచ్చింది. చూసారా, అది మన ఇండియన్ చేసిన తప్పు. అయితే మనం చూసుకుంటే ఇస్రో పడిన బాధలు అనేవి చాలా దారుణంగా ఉంటాయి. ఏంటంటే, ఒక రాకెట్ చేయడం కోసం గవర్నమెంట్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలి. మళ్ళీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం రాకుండా చూసుకోవాలి. మళ్ళీ వాళ్ళు స్ట్రెస్ లేకుండా పనిచేయాలి. అది కాకుండా మళ్ళీ ఒకవేళ ఆ రాకెట్ కానీ ఫెయిల్ అయితే మళ్ళీ ఆ గవర్నమెంట్ దగ్గరకి వెళ్ళి వాళ్ళు డబ్బులు అడిగేటప్పుడు ఆ గవర్నమెంట్కి వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలి. చాలా కోట్లు పెట్టి ఖర్చు పెట్టే ఈ రాకెట్ యొక్క మిషనరీస్లో ఏ ఒక్క చిన్న లోపం వచ్చినా కానీ దానికి వీళ్ళే బాధ్యత తీసుకోవాలి. దానికి ఒక్క బ్లాస్ట్ జరిగితే మొత్తం కొన్ని వేల కోట్లు అనేవి నాశనం అయిపోవటం జరుగుతుంది. కొన్ని వందల నిద్రలేని రాత్రులు అనేవి నాశనం అయిపోతుంది. సో ఎంత స్ట్రెస్ పడి ఎంత కష్టపడి ఉంటే మన ఇస్రో ఈరోజు ఇంత మంచి స్థానంలో ఉంటుందో మన అందరం ఊహించుకోవచ్చు. అయితే ఈ ఇస్రో యొక్క జీవితం అనేది మన ప్రతి ఒక్క మనిషికి ఒక ఇన్స్పిరేషన్, ఒక టర్నింగ్ పాయింట్ అని కూడా మనం చెప్పాలి. అయితే ఈ భూమి మీద మొదటి కెమికల్ ఎక్స్ప్లోజివ్ మానవుల వల్ల చేసింది అని అంటే మాత్రం అది రాకెట్. ఈ రాకెట్ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ప్రతి విషయానికి ఏదన్నా పెద్ద రాకెట్ సైన్స్ ఈజీగానే నేర్చుకోవచ్చు అని కూడా చెప్తూ ఉంటారు. రాముడు ఒక బాణాన్ని వదిలినప్పుడు అది ఎన్నో మైళ్ళ దూరంలో పడుతూ ఉంటుంది. దీనికి కారణం కూడా గన్ పౌడరే. అప్పట్లోనే మన ఇండియన్స్ గన్ పౌడర్ వాడారు. కానీ ఆ కాపీ క్యాట్ చైనా అవన్నీ చేయలేకపోయింది. దానికి ఆ విషయాలన్నీ ఏవి సరిగ్గా తెలియవు. వాళ్ళు ఏం చేశారంటే, బాణానికి ముందు ఒక చిన్న బల్బ్ లాగా దాంట్లో ఫుల్గా గన్ పౌడర్ అనేది కుక్కేసి న్యూటన్స్ థర్డ్ లా అని వాడారు. ఎలాగైతే ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని కూడా మనం చెప్తాం. అలా అని ఫాలో చేసుకుని అది ముందుకెళ్తుంది. ఈ టెక్నాలజీ అన్నిటిని నేను ఎందుకు చెప్తున్నానంటే, రాకెట్ని కనిపెట్టక ముందు ఇదంతా వచ్చిన టెక్నాలజీ. ఈ తర్వాత ఆ చైనా వాళ్ళు దాన్ని కొంచెం అడ్వాన్స్ చేసి ఫిరంగి గుండెని కనిపెట్టారు. అదే మన క్యానన్. ఆ తర్వాత వాళ్ళు ఆ క్యానన్ అనేది ఎక్కువ దూరం పోవట్లేదు అని చెప్పి, అంటే వాళ్ళు పేపర్తో చేశారు. అప్పుడు వాళ్ళు ముందే పేపర్ కనిపెట్టారు 493 AD. కాబట్టి వాళ్ళు పేపర్తో చేశారు. ఆ పేపర్తో చేసినప్పుడు ఏంటంటే,
అది ఎక్కువ దూరం పోవట్లేదు. ఏంట్రా బాబు ఇది ఎక్కువ దూరం పోవట్లేదు అని చెప్పి వాళ్ళు ఇంకా దాన్ని వదిలేశారు. ఈ టెక్నాలజీని యూరోపియన్ ట్రావెలర్స్ క్యాచ్ చేసుకున్నారు. క్యాచ్ చేసుకొని ఈ టెక్నాలజీ మొత్తాన్ని వాళ్ళు ఒక లోహానికి వాడారు, ఐరన్ తోటి. అలా వాడటం తోటి వాళ్ళకి చాలా బలంగా పనిచేసింది. కోటకోటలు అనేవి కూడా బద్దలు చేయడానికి చాలా సూపర్ టెక్నాలజీ అయిపోయింది. వాళ్ళు ఇంకా అలా 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 దాన్ని మర్చిపోయారు. మర్చిపోయిన తర్వాత ఇద్దరు రాజులు మాత్రం దాన్ని వాడారు. ఎవరంటే మన భారతదేశానికి చెందిన మైసూర్ రాజులు. వాళ్ళలో టిప్పు సుల్తాన్ చాలా సూపర్ ఐడియా చేశాడు. వెదురు కర్రలకి పైభాగంలో ఇదే విధంగా దాన్ని చుట్టాడు. ఇప్పుడు మన క్యానన్ చూసుకుని అది కేవలం కోటగోడల్ని బద్దలు చేయడానికి మాత్రమే పనికొచ్చేది. కానీ ఈ రాకెట్ అనేది ఎదురెదురుగా ఉన్న యుద్ధంలో, అంటే మైదానాల్లో జరిగే యుద్ధంలో, కనీసం ఒక ఇద్దరు సైనికులను ఒక్కొక్క రాకెట్ అనేది వేసేసేది. ఈ బ్యాంబూ స్టిక్లో ఆ పైన పెట్టిన ఆ గన్ పౌడర్ని మనం కాల్చినప్పుడు కిందకి పొగ వస్తుంది. ఆ పొగ దెబ్బకి అది చాలా స్పీడ్తో వెళ్ళి 1 కిలోమీటర్ వరకు ఉన్న సైనికుల్ని ధ్వంసం చేస్తుంది. ఈ విధంగానే ఇండో ఆంగ్లో వార్లో దీన్ని బాగా వాడారు. సైనికులు చిత్తు చిత్తుగా చచ్చిపోయారు. ఎటు చూసినా రక్తం ఏర్లై ప్రవహించింది. ఎవడు అసలు వాళ్ళకి ఈస్ట్ ఇండియా కంపెనీకి దిమ్మ తిరిగిపోయింది. భారతదేశంలో ఇటువంటి టెక్నాలజీ ఉందా? అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ఐడియా అనే విధంగా. అయితే చైనీస్ వాళ్ళు పైన బల్బ్లా పెట్టి దాన్ని ఆరోలా వాడుతున్నారు. కానీ మన టిప్పు సుల్తాన్ ఇంకా అంతకుమించి అడ్వాన్స్డ్గా ఆలోచించారు. ఎందుకంటే అప్పటి కాలంలో ఉన్న మన పూర్వీకులు చాలా అడ్వాన్స్గా ఆలోచించేవాళ్ళు. అదేవిధంగా ఈయన బాణం చివరిలో కత్తి అనేది కట్టాడు. కత్తి కట్టడంతో ఒకవేళ ఆ బాణం కానీ ఫెయిల్ అయినా కూడా అది పైకి వెళ్ళినప్పుడు మళ్ళీ కిందకు వచ్చేటప్పుడు డబుల్ స్పీడ్తో వస్తుంది. కనీసం ఒక సైనికుని అతి తీవ్రంగా గాయమైతే పరుస్తుంది. ఇంకా బ్రిటిష్ వాళ్ళు ఊరికే ఉంటారా? వాళ్ళైతే వంచన చేసి మహాయోధుడైన టిప్పు సుల్తాన్ని అతి దారుణంగా చంపించేశారు. ఆ తర్వాత ఈ టిప్పు సుల్తాన్ యూజ్ చేసిన ఈ వెపన్స్ అన్నింటినీ కూడా మళ్ళీ ఒకసారి అతి జాగ్రత్తగా పరిశీలించారు. పరిశీలించినప్పుడు వాళ్ళకి ఏం అర్థం కాలే, అసలు ఎలా చేస్తున్నారు ఈ విషయాలన్నింటిని ఏంటి అని. ఎందుకంటే అప్పుడు అంత టెక్నాలజీ అయితే ఉండేది కాదు. అప్పుడు కాంగ్రెస్ అనే ఒక సైంటిస్ట్ దాన్ని అతడు కనిపెట్టిన రాకెట్ తోటి కలిపి దాన్ని ఒక స్పెషల్ రాకెట్ చేశాడు. ఇప్పుడు వరల్డ్ మొత్తానికి కాంగ్రెస్ దాన్ని కనిపెట్టారు అని తెలుసు. కానీ మన టిప్పు సుల్తాన్ కనిపెట్టాడని ఎవరికి తెలియదు. ఎందుకంటే మన క్రెడిట్ని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు ఒక వంచన ద్వారా, ఒక దారుణమైన విషయం ద్వారా. అయితే ఆ తర్వాత మన వెపన్స్నే మళ్ళీ అదే మైసూర్ వారిలో ఆ వెపన్ని వాడి మన వాళ్ళని తీవ్రంగా ఓడించేసి ఇంకా వాళ్ళు మైసూర్ రాజ్యాన్ని ఏలలేరు. వాళ్ళు మన దగ్గర నుంచే ఆ రాకెట్ సైన్స్ని కాపీ కొట్టారు అని చెప్పడానికి మన దగ్గర ఒక ప్రూఫ్ కూడా ఉంది. ఎందుకంటే బ్రిటిష్ నేషనల్ యాంథమ్లో ఆకాశం నుంచి రాకెట్స్ వచ్చినా కూడా మేము పోరాడాము అని చెప్పే ఒక లైన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే మనకు తెలిసిపోతుంది. ఈ విషయాన్ని మళ్ళీ ప్రూవ్ చేయడం కోసం ఇంకొక ఇన్సిడెంట్ని చెప్తాం. అబ్దుల్ కలాం ఒకసారి వర్జీనియాకి వెళ్ళారు. వర్జీనియాలో నాసా బ్రాంచ్కి వెళ్ళారు. నాసా బ్రాంచ్కి వెళ్ళినప్పుడు రిసెప్షన్లో ఒక పిక్చర్ కనిపించింది. అంటే అది ఫస్ట్ రాకెట్ యొక్క పిక్చర్. అది కింద టిప్పు అని రాసింది. ఏంటి టిప్పు అని రాసింది అని చెప్పి అక్కడ ఉండే వాళ్ళని అడిగితే అప్పుడు వాళ్ళు చెప్పారు అది టిప్పు సుల్తాన్ కనిపెట్టిన రాకెట్ అని చెప్పి. అంటే వాళ్ళు టిప్పు సుల్తాన్ యొక్క రాకెట్ని అంత గౌరవంగా చూసుకుంటుంటే, అంటే ఒక పెయింటింగ్ని మన వాళ్ళు శ్రీరంగంలో ఉన్న టిప్పు సుల్తాన్ ల్యాబ్కి కనీసం మరమ్మతులు చేయడానికి ఫండ్స్ కూడా ఇవ్వట్లేదు. మన టెక్నాలజీని డెవలప్ చేసిన మన వాళ్ళని వదిలేసి ఎవరో తెల్లవాళ్ళని పట్టుకుంటానంటారేంట్రా బాబు అనే విషయం అయితే మన నెటిజన్లు అందరూ కూడా ఫీల్ అవ్వాల్సిన విషయమే. ఇలాంటి విషయాలు అయితే చాలా జరిగినప్పటికీ కూడా ఫస్ట్ రాకెట్కి పేటెంట్ తీసుకుంది మాత్రం హిల్. ఆయన ఆ పేటెంట్ని అమ్ముకునేటప్పుడు ఆయన అమెరికాకి అమ్మినట్టున్నాడు. ఎన్నో దేశాలు పోటీ పడినప్పటికీ అమెరికాకి అమ్మడం జరిగింది. ఆ తర్వాత హిట్లరు గమనుండకుండా ఈ రాకెట్కి ఒక కొత్త విధమైన ఫ్యూయల్ అమ్మింటాడు. అంటే ఏం ఫ్యూయల్ లేకుండా ఒక గ్యాస్ని నింపాడు. గ్యాస్ని నింపుతుంటే అది చాలా ఫాస్ట్గా చాలా సూపర్ ఎక్సలెంట్గా వర్క్ చేయడం మొదలుపెట్టింది. ఈ విధంగా రాకెట్కి ఎన్నో మార్పులు జరిగి ఇప్పుడు మన ప్రెసెంట్ రాకెట్ అనేది రావడం జరిగింది. మన ఇస్రో అయితే మాత్రం లేట్గా స్టార్ట్ చేసిన లేటెస్ట్గా స్టార్ట్ చేసినట్టు సింగిల్ అటెంప్ట్లోనే మంగళ్యాన్ని సక్సెస్ఫుల్ చేస్తున్నాం మరియు మార్స్లోకి పంపించేశాం. ఆ తర్వాత ఎన్నో విజయాలను చూసాం. 140 శాటిలైట్స్ని పంపడంతో మనం ప్రపంచవ్యాప్తంగా 4th ప్లేస్కి వచ్చాం. అది కూడా కాకుండా ఇంకా మనం మంగళ్యాన్ని సక్సెస్ఫుల్గా లాంచ్ చేసాం. ఇటువంటి విజయ యాత్ర గురించి, మన దేశం గురించి, మన దేశం యొక్క గొప్ప చరిత్ర గురించి మనం తెలుసుకోవాలి కాబట్టి మీరు ఖచ్చితంగా మన ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి ఈ సిరీస్ని ఎండ్ వరకు చూస్తారని మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ గాయ్స్.
ఆ లైక్ బటన్ మీద ఒక లైక్ చేయండి, మరియు నా వాయిస్ కానీ బాగోకపోతే ఒక కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.